కరోనా కష్టకాలంలో అపనహస్తం. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆదేశాల మేరకు పెనికేరు గ్రామానికి చెందిన గెద్దాడ చంద్రరావుకు ఆర్థిక సాయం అందించినట్లు రాష్ట్ర వైఎస్ఆర్సిపి సేవాదళ సంయుక్త కార్యదర్శి చల్లా ప్రభాకరరావు తెలిపారు. కరోనా వైరస్ బారిన పడి గత 15 రోజులుగా కష్టకాలంలో ఉన్న ఆ కుటుంబాలను ఓ ఆపనహస్తం ఆదుకుంది. ఆలమూరు మండల పెనికేరుకు చెందిన కుటుంబాలు కరోనా బారిన పడగా ఆ ఇరు కుటుంబాలకు కష్టకాలంలో ఉండడంతో గమనించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ సంయుక్త కార్యదర్శి చల్లా ప్రభాకరరావు స్పందించి సోమవారం ఇరువురు కుటుంబాలకు 10,000 రూపాయల నగదు, 50 కిలోల బియ్యం మరియు నిత్యావసర సరుకులను అందించారు. ఆపత్కాలంలో ఆదుకున్న చల్లాకు ఆ కుటుంబాలు కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో లంకే వెంకటరెడ్డి, డిపి రావు, పెనికేరు సర్పంచ్, ఉప సర్పంచ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు సిర్ల జగ్గిరెడ్డి గారు, అలాగే మా పెనికేరు గెద్దాడ చంద్రరావు గారు ఈ మధ్యకాలంలో ఇతర పెట్లకి కరోనా వచ్చి చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి మాకు 24 అవర్స్ తర్వాత తెలిసింది. అది తెలియగానే అది మా ఎమ్మెల్యే గారు దృష్టికి వెళ్ళగానే మమ్మల్ని ఇమ్మీడియట్గా అక్కడ కార్యకర్తలకి గట్టా చెప్పి మీరు వెళ్ళి వాళ్ళ కష్టాలు తీర్చండి అని చెప్పి మమ్మల్ని పంపడం జరిగింది. ఈయన మా సిర్ల జగ్గిరెడ్డి గారి ఆదేశాల మేరకు మా గెద్దాడ చంద్రరావు గారు ఇంటికి రావడం జరిగింది. అలాగే ఒక 10,000 రూపాయలు నిత్యావసర వస్తువులు బియ్యం ఇవ్వటం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో మా పార్టీ ప్రెసిడెంట్ శ్రీని గారు, అలాగే మా గ్రామ సర్పంచ్ జాజిబాబు గారు, అలాగే సుశీల గారు, తర్వాత ఈ విషయానికి వస్తే మొన్న కరోనా బారిన పడి అక్కడ హాస్పిటల్లో ఎంతో బాధపడుతుంటే ఈ సుశీల గారు అమ్మాయి ప్రాణత్యాగం చేసి చాలా స్టాఫ్ నర్స్ ఆవిడ చాలా ప్రాణం నిలబెట్టిందని చెప్పి ఈరోజు మా గద్దర్ చంద్రరావు గారు కూడా చెప్పడం జరిగింది. ఆ అమ్మాయికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు పెనికేరు గ్రామంలో ఎవరికి ఏదొచ్చినా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టామండి, మా సర్ల ప్రభాకరరావు గారు దృష్టిలో పెట్టాం. ఈ 24 గంటలు దాటకుండా మళ్ళీ మా ప్రభాకరరావు గారు వచ్చి ఈ ఆర్థిక సాయం చేయడం, నాకు ఆర్థిక పరిధిలో చేయడం చాలా రుణపడి ఉంటానని చెప్పి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి, మా సర్ల ప్రభాకరరావు గారికి, మా ఊరు కార్యకర్తలు అందరికీ రుణపడి ఉంటానని చెప్పి సహాయ సహకారాలు కోరుకుంటూ చాలా తీసుకుంటాం.